హాయ్, నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య నేను ఒక వీడియో, అంటే టీవీ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్లో L4-L5-S1 డిస్క్ స్పెషలిస్ట్ అని చెప్పి ఒక ఏదో యాడ్ చూడడం జరిగింది. ఇలా కూడా ఉంటుందా L4-L5-S1 డిస్క్ స్పెషలిస్ట్ అని చెప్పి నేను అసలు ఎందుకు ఇలా వీళ్ళు పెట్టుంటారు అని చెప్పి ఆలోచిస్తే, కామన్గా ఏంటంటే మనకి ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఈ L4-5 ఈ L5-S1 ఏరియాలోనే వస్తాయి. అది ఎందుకు వస్తాయి, అందుగురించే వాళ్ళు బహుశా అలా యాడ్ ఇచ్చుంటారని చెప్పి అనుకున్నాను. అసలు ఎందుకు వస్తుంది, L4-5 అంటే ఏంటి, L5-S1 S1 అంటే ఏంటి అనేది ఒకసారి చెప్తాను మీకు. ఎల్ అంటే లంబర్ స్పైన్, లంబర్ స్పైన్ అంటే నడుము, మనకి నడుము భాగాన్ని మేము లంబర్ స్పైన్ అంటాము. నెక్ని సర్వైకల్ స్పైను, ఛాతి వెనకాల ఉన్న పోర్షన్ని డార్సల్ స్పైన్ కానీ లేకపోతే థొరాసిక్ స్పైన్ కానీ అంటాం. సో ఈ లంబర్ స్పైను అంటే నడుములో ఐదు బోన్స్ ఉంటాయి సాధారణంగా. కొంతమందికి ఎక్స్ట్రా ఒక బోన్ ఉండొచ్చు, కొంతమందికి ఒకటి తక్కువ కూడా ఉండొచ్చు. సాధారణంగా ఐదు బోన్స్ ఉంటాయి. వాటిల్ని పైనుంచి కిందికి, అంటే హెడ్ నుంచి కిందికి L1, L2, L3, L4, L5 అని చెప్పి అంటాం అన్నమాట. సో ఈ ప్రతి రెండు బోన్స్ మధ్య ఒక కుషన్ లాగా ఒక పదం ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L1 అనే బోన్ ఈ L2 అనే బోన్ మధ్యలో ఉండే డిస్క్ని L1-2 డిస్క్ అంటాం. అదే L2-L3 బోన్స్ మధ్యలో ఉండే డిస్క్ని L2-3 డిస్క్ అంటాం. ఆ విధంగా ఈ L4-L5 అనే బోన్స్ మధ్యలో ఉండేది L4-5 డిస్క్. ఈ లంబర్ స్పైన్ కింద ఉండే పోర్షన్ని మనం శాక్రమ్ అంటాం, ఎస్. సో L5-S1 మధ్యలోది L5-S1 డిస్క్ అంటాం. ఇక్కడ మీకు ఈ ఏరియాస్లో డిస్క్ ఎందుకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి, మీరు ఎక్కువ శాతం మంది పేషెంట్స్ని చూస్తే దాదాపు 90% అది పేషెంట్స్లో ఈ L4-5 ఈ L5-S1 ఏరియాలోనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. L3-4, L2-3 అవి కూడా వస్తూ ఉంటాయి కానీ తక్కువ. సరే ఇక్కడ ఎందుకు వస్తాయంటే, మనం ఈ లంబర్ స్పైన్ మూమెంట్స్ చూసినట్లయితే, ఈ నడుము మూమెంట్స్ చూసినట్లయితే, ఈ మ్యాక్సిమం మూమెంట్స్ ఈ L4-5 ఈ L5-S1 దగ్గరే వస్తుంది. మీకు ఏదైనా సరే మన బాడీలో, అంటే ఈ ఆర్థోపెడిక్ జాయింట్స్లో ఎక్కడ మూమెంట్ ఎక్కువగా వస్తే అక్కడ అరుగుదల కానీ ఎక్కువగా వస్తుందన్నమాట. సో L4-5 దగ్గర ఈ L5-S1 దగ్గర మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ L4-5 ప్రాబ్లము ఈ L5-S1 ప్రాబ్లము ఎక్కువగా వస్తుందన్నమాట. సరే దీనికి స్పెషలిస్టులు వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్నారు, అది పక్కన పెడదాము. ఈ L4-5 ప్రాబ్లము L5-S1 ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే, నేను యాక్చువల్గా వీటి గురించి నేను ఈ డిస్క్ ప్రొలాప్స్లో లేకపోతే డిస్క్ అరుగుదలలో కంప్లైంట్స్ ఎలా వస్తాయని చెప్పి నేను చాలా వీడియోస్ చేయడం అనేది జరిగిందనమాట. కానీ ఇక్కడ కామన్ చాలామంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ డిస్క్ అరుగుదల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము ఫ్యూజన్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఫ్యూజన్ ఆపరేషన్ అంటే ఏంటంటే, ఈ బోన్స్ని కలిపేస్తాం అనమాట. లెట్స్ L4-5, L5-S1 ప్రాబ్లం ఉంది అంటే L4-2-S1 ప్రాబ్లం కలిపేస్తాం, స్క్రూస్ వేసి కలిపేస్తాం. అంటే ఏంటి, ఆ ఏరియాలో మూమెంట్స్ రావన్నమాట, ఆ పై ఏరియాలోనే వస్తాయి. సార్ మీరు అన్నారు మరి ఆ ఏరియాలోనూ ఎక్కువ మూమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అక్కడే ఎక్కువగా వస్తున్నాయి. సరే మీరు ఇప్పుడు ఫ్యూజ్ చేస్తున్నారు, మాకేంది నడుము ఇంకా బెండ్ కాదా అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఫార్వర్డ్ బెండింగ్, మనకి ముందు కొంగడం, ఈ ఫార్వర్డ్ బెండింగ్ మూమెంటు 80% మనకి హిప్ జాయింట్స్ దగ్గర ఉంటుంది. ఎక్కువ శాతం హిప్ జాయింట్స్ దగ్గర ఈ ఫార్వర్డ్ బెండింగ్ మూమెంట్ జరుగుతుంది అన్నమాట. సో మనం L4-5, L5-S1 ఫ్యూజన్ చేసినా కానీ హిప్ జాయింట్స్ నార్మల్గా ఉంటే ఈ ఫార్వర్డ్ బెండింగ్ మూమెంట్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కానీ కొంతమందికి ఏంటంటే, ఈ స్పైన్ ప్రాబ్లంతో పాటు ఈ హిప్ జాయింట్స్లో కూడా ప్రాబ్లం ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అటువంటి వాళ్ళల్లో మీ వాళ్ళకి సర్జరీ ముందే చెప్తాము, ఏమని, ఈ హిప్ జాయింట్స్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఫార్వర్డ్ బెండింగ్ ఇష్యూస్ రావచ్చు. ఓన్లీ స్పైన్ ఇష్యూస్ వలన ఫార్వర్డ్ బెండింగ్ ఇష్యూస్ రావడం అనేది
చాలా అసాధారణం. కానీ కొంత శాతం మూమెంట్స్ వస్తాయి, స్పైన్ నుంచి వస్తాయి, కానీ చాలా తక్కువ శాతం. పేషెంట్స్ దాన్ని డిఫరెన్స్ సాధారణంగా గమనించరు అన్నమాట. సో ఓవరాల్గా లో బ్యాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా L4-L5 ఏరియాలో, L5-S1 ఏరియాలో వస్తాయి. ఎందుకు ఎక్కువగా వస్తాయంటే అక్కడ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి ఫ్యూజన్ ఆపరేషన్ చేసినా కానీ మనకి ఫార్వర్డ్ బెండింగ్ మూమెంట్ కానీ ఇటువంటివి ఏమీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవన్నమాట.